ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగాయని రాష్ట్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలులో ఉద్యోగ సంఘ నాయకులు మండిపడ్డారు. మంత్రులు అవగాహన లేకుండా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని పిఆర్సీ సాధారణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ కూడలిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ వైకాపా ప్రభుత్వం రావాలని కోరుకుంటే తమకు తగిన గుణపాఠం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించాలని తమ న్యాయమైన డిమాండ్లను ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర నాయకులతో చర్చించి ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గిరి కుమార్ రెడ్డి పిఆర్పి సాధనా సమితి రాష్ట్ర నాయకులు హృదయరాజు నాగేశ్వరరావు గోవింద ఉద్యోగ నాయకుల సంఘాల నేతలు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షలకు ఉనుకు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చేస్తుంది తప్పు, మీరు ప్రవేశపెట్టే పిఆర్సీ అది తప్పుడు లెక్క అయ్యా అవన్నీ వద్దు, మీరు ఇవన్నీ మానుకొని మాకేదైతే పాత జీతాలు వస్తున్నాయో ఆ జీతాలు మాకు ఇవ్వాలని చెప్పి మీరు ఎస్ఆర్ ఏది తగ్గించారో అది యథావిధిగా మాది మాకు ఇవ్వాలని చెప్పి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకకంఠంతో మీకు విన్నవించుకుంటున్నాయి. మీరు మాత్రము సొంతంగా ఆలోచన చేసి మా ఉద్యోగ సంఘ నాయకులందరినీ పిలిచి మీరు వాళ్ళతో చర్చించి ఒక మంచి అభిప్రాయంకి రండి. మీరు ఎవరైతే సలహాదారులు నమ్ముకుంటున్నారో ఈ సలహాదారులు రాబోయే రోజుల్లో మమ్మల్ని ముంచినట్టే మిమ్మల్ని కూడా ముంచుతారని చెప్పి ఈరోజు కర్నూలు జిల్లాలో పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో మొదటి రోజు దీక్షలు జరుగుతున్నది. దాంట్లో భాగంగా ప్రభుత్వాన్ని దేవుల సంఘం పాల్గొనడం జరిగింది. నిజంగా ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, పిఆర్సీ విషయంలో మాకు చాలా నిర్ణయం చెప్పారని అన్ని సంఘాల వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఆర్థికంగా భారం పడుతుందని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఒకటే, మరి ఆర్థికంగా భారం పడేటప్పుడు మరి మేము కొత్త జీతాలు అవసరం లేదు సార్, పాత జీతాలు కావాలని చెప్పేసి మేము చెప్పడం కూడా జరుగుతుంది. మరి పాత జీతాలు ఇస్తే ఆర్థికంగా కూడా మనకి ఇబ్బందికరంగా ఉండదు ప్రభుత్వానికి అని కూడా తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే బాగుంటుంది. మరి ఈరోజు అందరము కావాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా మరి వేలాది మంది ఉద్యోగస్తులతో కలిసి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఇది తదుపరి 3 రోజుల వరకు కంటిన్యూ అవుతాయి. ఇప్పటికీ కూడా మరి సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది 4వ రోజు. 4వ రోజు కార్యక్రమాలు ఇంత ఉధృతంగా జరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం నుంచి కనీస స్పందన రాకపోగా ఏదో కాలయాపన కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. ఇలాంటి కమిటీలు ఇప్పటికీ 2-3 సార్లు అయినాయి. ఈ కమిటీలతో 10-12 సార్లు చర్చలు కూడా జరిగాయి. ఏ విధమైనటువంటి ప్రతిఫలం అనేది ఈ కమిటీల వల్ల అయ్యేది కాదు, తేలేది కాదు. కనీసం ఏమి కమిటీలు వస్తాయి, కూర్చుంటాయి, ఏం చెప్తాయి, బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తాయి. అయ్యా మేము మాకు రావాల్సిన బకాయిలు అడుగుతున్నాం, దాని మీద స్పష్టత ఉండే ముఖ్యమంత్రి గారితోనే మీటింగ్ ఏర్పాటు చేయండి. ఈ కమిటీల వల్ల మాకు ఉరిగింది ఏమి లేదు. దయచేసి దాని మీద ఉద్యోగస్తుల మీద